కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన అందరిని తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. సలాం ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, విట్నెస్ సర్టిఫికెట్లు పరిశీలిస్తే అనేక వైరుధ్యాలున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 3న రైల్వే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నెంబర్ 22/2020ని పరిశీలిస్తే అందులో చెప్పినట్లుగా 264/6-7 పోస్టుల మధ్య పాణ్యం నంద్యాల రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై ఘటన జరిగిందని చెప్పారన్నారు. మృతదేహాలను చూసిన గ్యాంగ్మెన్ సురేష్ పోలీస్ స్టేషన్ మాస్టర్ శివప్రసాద్కి చెబితే ఆయన రైల్వే పోలీసులకు మధ్యాహ్నం 2:15 సమాచారం అందించానన్నారు. వెంకటేశ్వర్లు అనే రైల్వే ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని 2:40 నుంచి సాయంత్రం 4:40 వరకు స్పాట్లోనే విచారణ చేసినట్లుగా పేర్కొన్నారని పట్టాభి తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పట్టాభి వివరించారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలు నంద్యాల ఆసుపత్రికి రావడానికి 1/2 సమయం పడితే సాయంత్రం 6 తర్వాత చీకటి పడే వేళ పోస్టుమార్టం నిర్వహించారని చెప్పుకొచ్చారు. సాయంత్రం 5 తర్వాత పోస్టుమార్టం నిర్వహించకూడదనే నిబంధనలు సైతం లెక్క చేయకుండా ఆ పని ఎలా చేశారో ముఖ్యమంత్రి పోలీస్ శాఖ సమాధానం చెప్పాలని కొమ్మారెడ్డి డిమాండ్ చేశారు. ఎవరి ఒత్తిడికి తలొగ్గి చీకటి పడ్డాక హడావుడిగా ఎందుకు పోస్టుమార్టం చేశారో చెప్పాలని, రాత్రివేళ పోస్టుమార్టం నిర్వహించే అనుమతులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి లేనప్పటికీ ఎందుకలా చేశారో చెప్పాలని నిలదీశారు. అలా చేయాలంటే జిల్లా కలెక్టర్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అనుమతి కావాలని, అలాంటి అనుమతులు లేకుండా సరైన లైటింగ్ కూడా లేకుండానే సలాం కుటుంబ సభ్యుల మృతదేహాలకు తూతూ మంత్రంగా నిబంధనలకు విరుద్ధంగా పోస్టుమార్టం పూర్తి చేశారని పట్టాభి ఆరోపించారు. అలాగే అర్ధరాత్రి 11:00-12:00 సమయంలో వారి మృతదేహాలకు హడావుడిగా ఖననం చేశారని చెప్పారు. ముస్లిం సాంప్రదాయాలకు విరుద్ధంగా ఒక్కో గోతిలో 2 మృతదేహాలను పడేశారని కొమ్మారెడ్డి పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇన్ని మలుపులు ఉన్నాయి కాబట్టే సిబిఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామని పట్టాభిరామ్ పేర్కొన్నారు.